హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తాకేస్తారని, ముడుపులు తీసుకున్నాడని, కేవలం బేరం మాట్లాడుకోవటానికే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాడని ఇలాగా నోటికొచ్చినట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సరే, వైసీపీ నాయకులు మాట్లాడడాన్ని అర్థం చేసుకోవచ్చు అందరం, కానీ మీడియా కూడా ఆ రకమైన ధోరణే ప్రదర్శించడం అనేది ఒక ఇంత చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొంత మీడియా, ఒక సాక్షి లాంటి మీడియా మాట్లాడిందంటే దానికి అర్థం ఉంటుంది, ఎందుకంటే సాక్షి అంటే నథింగ్ బట్ పార్టీకి సంబంధించిన పేపరు, అలాగే ఒక కరపత్రం లాగా అని అంటూ ఉంటారు, కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ముఖ్యంగా ఎన్టీవీ లేకపోతే టీవీ నైన్ లేకపోతే టీవీ ఫైవ్ లాంటి ఆ ఛానళ్ళు కూడా మాట్లాడడం కొంతవరకు చర్చనీయాంశమైంది. మరి ఏం మాట్లాడే అవి ఏంటి, జన సైనికులకు వచ్చిన అభ్యంతరాలు ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సరే, ఎందుకు జనసేన శ్రేణులు కొంత కొన్ని ఛానళ్ల మీద మండిపడుతున్నట్టుగా కనపడుతుంది, ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి? అంటే ఒకటే సార్, ఫోర్త్ ఎస్టేట్ నిజాన్ని నిర్భయంగా చెప్పాలి పత్రికరంగా, మీకు తెలియంది కాదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారిని ఎంత తొక్కుదామని చూస్తే అంత పైకి లెగుస్తాడు. మీడియా కవర్ చేయకపోయినా, సోషల్ మీడియా చూపించకపోయినా, ఆయనకున్న ప్రజాదరణ రీత్యా విశేషమైన ప్రజాదరణ, అది మనం 60 రోజుల పైనే వారాహ్యత ధర చూసాం. జాతీయ మీడియాను కూడా మూడో విడత ఉత్తరాంధ్రతో విశేషంగా పెట్టింది. అటువంటిది ఆయన రాజకీయాలు పక్కన పెట్టి తోటి మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందిలో ఉన్నాడని చెప్పేసి ఆయన్ని 73 సంవత్సరాల వయసు మీద పడిన ఆ వ్యక్తిని, 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తీరు చూసి చలించిపోయి ఒక సపోర్ట్ ఇద్దామని చెప్పి ఆయన జగ్గయ్యపేట నుంచి వచ్చినప్పుడు ఆయన్ని ఆపటం, ఆ తర్వాత ములాఖత్లో రాజమండ్రి వెళ్ళి కలవటం, ఇవన్నీ పరిణామాలు రీత్యా ఎంత బాగా జరిగింది అని ప్రజలందరికీ అనుకునే సమయంలో పవన్ కళ్యాణ్ ఒక నిజమైన స్నేహితులాగా నిలబడ్డాడు. ఆపదలో ఉన్నప్పుడు టీడీపీకి ఒక అండదండగా ఉన్నాడని కోడే కోస్తుంటే సోషల్ మీడియా, ఒకవైపు ప్రజలు, ఒక ఛానల్ మీరు అన్నట్టు సార్, దీని గురించి చాలామంది పలువురు ఫోన్లు చేయడం జరిగింది, చాలామంది సోషల్ మీడియాలో వస్తుంది జరుగుతుంది. ఎన్టీవీ చూద్దాం సార్, నెంబర్ వన్ ఛానల్ అని చెప్పేసి మనం చూసే ఉంటాం, తగ్గేసుకుంటున్నారు బోర్డులు హైదరాబాద్ సరౌండింగ్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా వేసుకున్నారు. నరేంద్రనాథ్ చౌదరి గారు ఒక విలువైన జర్నలిజం చేస్తారని అనుకున్నాం, దాని వెనక హిందూ ధర్మశాస్త్రం మీద కూడా ఒక మక్కువ ఉంది. ఆయన ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్నాడు, కార్తీక దీపోత్సవాలు చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎన్టీఆర్ షెడ్యూల్ అని అనుకున్నాం. ప్రతి దానికి కూడా ఒక అత్యంత హిందూ ధర్మానికి చేతునిచ్చే వ్యక్తి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే ఏ పిలుపుకైనా ఆయన కాదనుకుంటూ వెళ్ళాడు సార్. ఏమైనా తప్పు చేశాడు పవన్ కళ్యాణ్? అటువంటి ఎన్టీవీలో మీరు ఇండియాలో నెంబర్ వన్ ఛానల్ అని చెప్పుకొని రేటింగ్లో చెప్పుకునే మీరు నిన్న ప్యాకేజ్ స్టార్ అని నిరూపించుకున్నాడని చెప్పి ఈ టైటిల్ పెడతాం, అది నరేంద్రనాథ్ చౌదరికి తగునా? అంటే వైసీపీ వకాలతో పుచ్చుకున్నట్టే కనపడుతుంది కదా. ప్యాకేజీ వైసీపీ దగ్గర తీసుకున్నాడు అంటారా మీరు? కాదు కాదు సార్, నేనంటే కాదు, వకాలతో పుచ్చుకోవటం అంటే ప్యాకేజ్ తీసుకుంటేనే. ఓహో, వైసీపీ దగ్గర నుంచి వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్నారు, టైటిల్ రాదు కదండి. ఇక్కడ ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, శాసన కార్యనిర్వాహక న్యాయశాఖ మూడు ఏదైనా లోపాలు ఉన్నప్పుడు పత్రికా రంగం అనేది ఇచ్చేయాలి తప్పితే. కరెక్ట్ కరెక్ట్ చెప్పండి. మీరు అలా ప్యాకేజీ మీరు చూసారా మీ దగ్గర? వాళ్ళని వాళ్ళు దిగజార్చుకున్నట్టే కదా సార్ అప్పుడు. ఇప్పుడు జనానికి ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది, బహుశా వాళ్ళు ఏమన్నా ప్యాకేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ మీద అలా రాస్తున్నారని మీకు అనుమానం వచ్చింది, జనసేన శ్రేణులకు అనుమానం వచ్చింది కదా. సో అలాంటి అనుమానాలకు తారుదీసేలాగా కథనాలు రాయకూడదు కదా. ఇప్పుడు రేపు మొత్తం బహిష్కరిస్తా ఉంటారు ఉభయ రాష్ట్రాల్లో, జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అప్పుడు మీ యొక్క ఛానల్ రేటింగ్ ఎలా ఉంటుంది? అంతేగా, మీకు రెవెన్యూ సోర్సెస్ ఎట్లా ఉంటుందండి మనం చెప్పుకోవాలి కదా. చెప్పు, డెఫినెట్గా. మరి ఎంతవరకు సమంజసం? మీరు ఏ రోజు సినిమా ఫంక్షన్ లో కావచ్చు, ఏ ఫంక్షన్ లో అయినా పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఒక మాట ఎవరినైనా ఛానల్ అన్నాడా? అనలేదు. ముఖ్యంగా నరేంద్రనాథ్ చౌదరి గారికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయన ఎక్కడ పిలిచినా వెళ్ళేవాడు. కరెక్ట్. అటువంటిది ఆయనకి తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందండి, తెలియకుండా జరగదు ఆ టైటిల్ పెట్టేటప్పుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవ రీత్యా
ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? మీ ఎన్టీవీని అడిగి నరేంద్ర చౌదరి గారిని అడిగి చేయాలా? ఆయనకి తెలియదా? తోటి వ్యక్తి అనుభవరీత్యా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కష్టాలు ఉన్నప్పుడు మీరు ఏ రోజన్నా ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడరా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు అన్నట్టు సాక్షి అవుట్ రైట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. మీకేమైంది విఘ్నత? అంతే కదా, మిమ్మల్ని ప్రజలు స్వీకరిస్తారు ఇలా ఉంటే? పోనీ అవుట్ రైట్ చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే ప్రధాన సంవత్సరం ఉన్న మీడియాలు కూడా వాళ్ళు బాహాటంగా ఎస్ ఇది న్యాయం అని మేము భావిస్తున్నామని చెప్పి చెప్పండి. ఆ రకంగా ఎన్టీవీ అయినా కానీ టీవీ అయినా కానీ ఆ రకంగా ఇది న్యాయమని మేము భావిస్తున్నాం, మేము జగన్ పక్షాన్ని ఉండదలుచుకున్నామని చెప్పండి. ఇది సరే సార్, ఇది నిన్న జరిగిన పరిణామం ప్రజలంతా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయినాయి. మొన్నటి దాకా ఒక లెక్క నన్ను నటించి పవన్ కళ్యాణ్ వివరించిన తీరుకి అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అవును, ఆ సమయంలో మీకు కనపడలేదా ప్యాకేజ్ స్టార్ నిరూపించుకునే టైటిల్ ఎట్లా పెడతారు సార్? తప్పు కదా. దీనికి ముందు ఒక వారం ముందు ఇదే ఛానల్లో అసలు పవన్ కళ్యాణ్కి ఏమైంది, ఎక్కడున్నాడు అన్నారు. అసలు ఆయన ఎక్కడున్నాడు మీకు చెప్పాలా? అవునా? అంటే 3 విడతలు పాదయాత్ర చేసి 60 రోజులు ప్రజల్లో ఉండి 65 రకాల ప్రశ్నలు అడిగితే ఒక్క సమాధానం కూడా అధికార పార్టీ చెప్పకపోవటం మీరు ప్రశ్నించరు, మీకు ఏం కనపడవు. వాస్తవానికి వాళ్ళు అడగాలి కదా, పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రశ్నలు సంధించారు, 65 రోజుల నుంచి మాట్లాడుతున్నారు, లేదా 2-3 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క సమాధానమైన ప్రభుత్వం నుంచి రాలేదని అది అడగరు. ఈయన వ్యక్తిగత దోషం చేయటం ఎంతవరకు సమంజసం? ఇది మానుకోవాలి యాజమాన్యాలు. ఒక్కసారికి బహిష్కరిస్తే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించుకోవాలి. ఆయన ఎక్కడున్నాడు మీకు చెప్పాలా? 3 సినిమాలు చేతిలో ఉండే షూటింగ్ చేసుకుంటున్నాడు, ఒకవైపు బ్యాలెన్సింగ్, ఒకవైపు రాజకీయాల సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు, 1500 మందితో షూటింగ్ జరుగుతుంటే రామోజీ ఫిల్మ్ సిటీ లో వదిలేసి తురపాయంగా రాజమండ్రి చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చాడు. అదే ఆయన చేసింది తప్ప. ఒక ముఖ్యమంత్రి హోదాలో 14 సంవత్సరాలు దశ దిశ ఇప్పుడున్న హైదరాబాద్ కి రోల్ మోడల్ గా చేసిన వ్యక్తి, సైబర్ సిటీ నిర్మించిన వ్యక్తి సార్, గొప్ప వ్యక్తి, బిల్ గేట్స్ ని ఇక్కడ తీసుకొచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇబ్బంది పడితే మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి ప్యాకేజ్ స్టార్ అని నిరూపించుకున్నాడని టైటిల్ పెడితే అది మనుషులు చేస్తారు పని అండి, అది పశువులతో సమానం సార్, జర్నలిజంకి అవమానం సార్. రేపటి రోజు మీకు కష్టాలు వస్తే పవన్ కళ్యాణ్ ఆదు కూడా? మీరు ప్రజలకు ఏం సంకేతికిస్తారు? కోటి దీపోత్సవాలని పెట్టి ఇదంతా మాయ. అంటే హిందూ ధర్మశాస్త్రం పేద మీకు లేదు, హిందూ ధర్మశాస్త్రాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ వాళ్ళు మీకు కనపట్టలా, వాళ్ళని ప్యాకేజ్ స్టార్ అంటారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ తీసుకోవడం మీరు చూసారా? మీ కళ్ళతో చూస్తే చూపించండి. అంతేగా, ఒకళ్ళ మీద వ్యక్తిగతంగా గుడ్డ కాల్చి నిత్యం వేయటం తప్ప. రేపు నరేంద్ర చౌదరి పరిస్థితి ఏమవుతుంది అది కూడా ఆలోచించుకోవాలా, యజమానాలు ఆలోచించుకోవాలా. ఇంకో ఛానల్ అయితే ప్రముఖ ఛానల్ మేమే నంబర్1 అని చెప్పేసి TV9 వాళ్ళైతే అసలుకి ఇదేమైంది, పవన్ కి ఏమైంది, ఇది అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో పవన్ కళ్యాణ్కి వీళ్ళే చెప్తారు. వీళ్ళే చెప్తారు, ఎవరు ఏం మాట్లాడాలో పవన్ కళ్యాణ్ వీళ్ళే చెప్తారు. అసలుకి అక్కడున్న యాంకర్లు ప్రముఖ యాంకర్లు అనుకుంటారు, వీళ్ళకి అక్కడి నుంచి వస్తుందేమో, అక్కడి నుంచి వచ్చే సజ్జల గారి దగ్గర నుంచి వస్తుంది ఆ స్క్రిప్ట్ చదువుతారు. మీరు అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు లేదు, సజ్జల గారి దగ్గరకి వెళ్ళటానికి ఇద్దరు ఈ 2-1 నంబర్-1 అని చెప్పుకునే 2 ఛానళ్ళ ప్రధానమైన రిపోర్టర్లు కొట్టుకున్నారు బాహాటంగా, వైరల్ అయిన వీడియో. విజయవాడలో సార్, విజయవాడలో ఎవరో లేడి పేర్లు వాళ్ళ ఆడవాళ్ళ పేర్లు అంటే ఇక్కడ ఇక్కడ సార్ మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు సార్. మనకు ఎవరైతే నిలబడ్డాడో ఒక వ్యక్తిని ఏ రోజన్నా మీ ఛానల్ గురించి తప్పుగా మాట్లాడాడు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, మీరు పిలిచే మీటింగ్లకు వచ్చాడు, ఆ వ్యక్తిని ప్యాకేజ్ స్టార్ని అనటానికి నోరెలా వచ్చింది సార్? రెండోది ఈ యొక్క TV9 యాజమాన్యం ఏం నేర్చుకోవాలా? TV9 యాజమాన్యంలో ఒక వ్యక్తి ఉండే వ్యక్తి ఆయన కూడా తెలుసు మనకు కూడా, జూపల్లి రామేశ్వరరావు గారు. ఆయనకి కూడా చిన్నజీర స్వామిని తీసుకొచ్చి ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పిల్లలు పెళ్లిళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కారు దాకా వెళ్ళి ఆహ్వానించిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తాడా, న్యాయం చేస్తాడా, ప్రజల కోసం పోరాడుతున్నారా మీకు తెలియదా? అది కరెక్టేనా? కానీ అంటే ఆ స్థాయిలో ఉండే వ్యక్తికి అసలు అవసరం కూడా లేదు. ఎందుకు సార్ ఇక్కడ ఇది కరెక్ట్ కాదు కదా, పొలిటికల్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ స్టాండ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. హైదరాబాద్ లో ఉన్నారు కదండి, ఇప్పుడు మెగా కన్స్ట్రక్షన్ కూడా ఉన్నది. ఆ మెగా వాళ్ళు కృష్ణా జిల్లాలో వాళ్ళ సొంత ఊర్లో ఒక గుడి కడితే ది చిరంజీవి గారి ఫ్యామిలీ తెల్లలేదా? మీకు వీళ్ళ అన్నదమ్ములు మాత్రం సినిమా హీరోలుగా కావాలి, రాజకీయంగా వీళ్ళు ఎదుగుదల అయితే తట్టుకోలేరా? మానుకోవాలి, ఇక్కడైనా మానుకోవాలి. ఇకపోతే TV5 అదే TV5 కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసే సమస్యలు కూడా ఈటీవీ ఎల్లో మీడియా అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఒకవైపు TV5 ఉంది, ఒకవైపు ఈటీవీ ఉంది,
ఒకవైపు ఏబిఎన్ ఉంది రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు కూడా ఆయన చెప్పే దాంట్లో పెద్దదానికి ఎట్లయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు చేయాలి సీఎం అనే కుతూహలం అక్కడ వెంకటకృష్ణ గారు లాంటి వాళ్ళు కనపడతా ఉంటది. ఇందులో కూడా పై చేయి కింద పడ్డ పై చేయి మాదే అని ఏదో చేయాలని అనుకుంటుంటారు. అది మానుకోవాలి సార్, వాస్తవంగా ఉండాలి, వాస్తవంగా ఉండాలి. నిజాయితీకి నిర్భయంగా మీరు మాట్లాడాలి. ఇంకొకటి, ఇక్కడ మూర్తి గారు, ఇక్కడ సాంబశివరావు గారు వైస్ ప్రెసిడెంట్ గా టీవీ ఫైల్ ఉన్నాడు, హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడాడు సార్. పవన్ కళ్యాణ్ ఉన్నతిని గౌరవించి మొన్న వ్యవహరించిన తీరు చంద్రబాబు నాయుడు గారి కోసం. వైస్ ప్రెసిడెంట్ గారు అంత చక్కగా చెప్తుంటే ఒకవైపు, మూర్తి గారు మాట్లాడు ఏం మాట్లాడుతాడు అక్కడ, హీరో సైకిల్ అంట టైటిల్. హీరో సైకిల్ ఎవరు అంటే సైకిల్ తెలుగుదేశం పార్టీని హీరో అయిందని. ఏ హీరో వాళ్ళ హీరో అయింది, పవన్ కళ్యాణ్ వాళ్ళ హీరో అయిందని తెలియట్లేదు. లోక కళ్యాణం కోసం టైటిల్ ఇదే అండి. అంటే మీరు యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకు న్యాయం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అంటే వీళ్ళే అన్యాయం చేస్తున్నారు. దయచేసి మీడియా ముఖంగా, మీ ఛానల్ ముఖంగా విజ్ఞులు అపారమైన రాజకీయ పరిణితి వ్యక్తి, మీరు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు నిలబడ్డారు? ఒక పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. జాతీయ స్థాయి రాజకీయాల్లో పేరు ప్రతిష్టలు పొందిన మీకు అనేక పార్టీలు ఏ ఒక్కరు కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయాల. పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశాడు. నిజమైన స్నేహితులు పవన్ కళ్యాణ్ ఒక్కడే. కాబట్టి ఈ మీడియా సమస్య యజమానుల మాటలు మీరు నమ్మొద్దు. ఒకప్పుడు నమ్మి 2019లో మోసపోయారు, 2024లో వీళ్ళ మాట నమ్మితే మళ్ళా మోసపోతారు. కానీ పవన్ కళ్యాణ్ నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడితో కలిస్తే అద్భుతమైన ఇది మీకు కల్పిస్తాడు అవకాశం. మీకు అండ దండ ఆయనే అంటాడు, నిన్న కనపడుతుంది కదా సార్ మనకి. కాబట్టి వీళ్ళు వేసే స్క్రోలింగ్లు, ఒక వ్యక్తిగత హననం అనేది మంచిది కాదు సార్. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని వీళ్ళు విమర్శించారు, వీళ్ళ స్థాయి ఏంటి సార్? ఎప్పుడైనా ఒక మాట ఏమన్నా అంటాడా? ఆయన రాజకీయాలు ఏదో పాప ఆయన చేసుకుంటున్నాడు. ఆయన సంపాదించిన డబ్బులు పిల్లలు డిపాజిట్లు చేసి కూడా పార్టీ ఆఫీసులకు ఖర్చు పెడుతున్నాడు. కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇస్తున్నాడు. ఇంక ఎటువంటి నాయకుడు కావాలి సార్ మీకు? ఇటువంటి ఏం మీకు కనపడవా? దొంగలు, దోపిడీదారులు, పొదుల సంఖ్యల కేసును మీరు కాపాడతారా? వాళ్ళు మీకు కావాలా? నిజమైన రాజకీయ నాయకుడు మీకు అవసరం లేదా? మీరైనా ఇది మెరుగైన సమాజం కోసం మీరు పనిచేసే మీడియా సంస్థలు దయచేసి ఒక పౌరుడిగా, ఒక లాయర్గా, ఒక సగటు లాయర్గా, ఒక సగటు మనిషిగా అడుగుతున్నాం ఏమంటారు? ఎగ్జాక్ట్లీ సార్, మీరు కూడా పైనే మీరు ఎంతో మంది మీడియాలో సార్, నేను ఒక 20 ఏళ్ల పైబడిన నా జర్నలిజం కెరీర్ ఎట్లా ఉంటుందంటే సార్, వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళు చేసేదాన్ని ఆ కొంచెంలో ఒక ఇద్దరు సమానమే కానీ కొంచెం ఈయన ఎక్కువ సమానం అని చెప్పే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ఆయన తక్కువైనా కానీ ఆయనే ఎక్కువ అని చెప్పే ప్రయత్నం వాస్తవంగా చేస్తారు వాళ్ళు. సో అది ఈనాడైనా కావచ్చు, ఆంధ్రజ్యోతి అయినా కావచ్చు, సాక్షి అవుట్ రైట్ అనుకోండి, అది వేరే విషయం. ఈవెన్ ఈనాడు కూడా, ఇవాళ ఈనాడు కూడా అదే పందాలు ఉంటుంది. చాలాసార్లు మనం కూడా మాట్లాడుకున్నాం. తర్వాత టీవీ 5, ఏబిఎన్ లాంటివి సహకరించాలి, ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిచేలాగా వీళ్ళు ముఖ్యంగా వ్యవహరించాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే నేనేమంటున్నాను సార్, ఇది చాలా కీలకమైన తరుణం. ప్యాచ్అప్ చేయాలి, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ప్యాచ్అప్ చేయాలి. మనోభావాలు దెబ్బతినేలాగా, ఇగో హట్టయ్యేలాగా వ్యవహరించకుండా ప్యాచ్అప్ చేయాలి. ఒక పెద్దన్న పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, అనుభవం ఉన్న పార్టీ. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, కాపులు మీరు పెద్దన్న పాత్ర పోషించండి, అవసరమైతే త్యాగాలు చెయ్యండి, ఇతర కులాలకు మీరు పదవులు ఇవ్వండి, పదవులు వాళ్ళకి ఇవ్వండి, పని మీరు చేయండి అని అన్నాడు. చూసారా, ఆ పాత్ర ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ మీడియా సంస్థలు కూడా ఆ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. సాంబశివరావు గారు ఎంత ఓన్ చేసుకున్నారు, సాంబశివరావు గారు మాట్లాడేటప్పుడు ఆ రకంగా మాట్లాడడంతో జనసేన శ్రేణులు అంతా కూడా సాంబశివరావు గారి ఆ వీడియో క్లిప్ని అన్ని గ్రూపుల్లో తిప్పుతున్నాయి. సో అక్కడ సార్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, చూసారా? అవును, అక్కడ అవుతుంది. తెలుగుదేశం అభ్యర్థి నిలబడ్డాడు, అరే మనోళ్ళే కదా వేయొద్దాం ఓటు. ఇక్కడ జనసేన అభ్యర్థి నిలబడు, మనోళ్ళు కదరా వేద్దాం ఓటు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఓటు అనేది జరగకపోతే మీరెంత పొత్తు పెట్టుకున్న వేస్ట్. అది జరగాలంటే మీరు చెప్పిన అంశాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అది డీల్ చేయడంలో ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో, అనవసరంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు నష్టం చేసినట్టే, ఎవరి వర్గాలు వాళ్ళకి నష్టం చేసినట్టే.
చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఇప్పుడు మీడియా సంస్థలకు కూడా ఉంది. చూద్దాం, చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా చాలా శ్రేణులు కొంత ఇబ్బంది పడ్డాయి ఇలాంటివి. ఇలా ఇవన్నీ కూడా గత కొంత కొన్ని దశాబ్దాలకు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం స్టైల్ ఆఫ్ రైటింగ్ కానీ స్టైల్ ఆఫ్ షోయింగ్ కానీ మార్చాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అందరం కలు లోక కళ్యాణం అన్నారు కదా, ఆ లోక కళ్యాణం కోసం అందరూ కలిసిమెలిసి ఉంటేనే అరాచక పాలనకు పరమగీతం పాడగలుగుతాం.